పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందన్న గతేడాది విడుదలైన యానిమల్ మూవీ హిట్ తో ఫుల్ జోష్ లో ఉంది. కర్ణాటకలో పుట్టిన ఈ బ్యూటీ కిరాక్ పార్టీ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. గీతా గోవిందం సర్లేరు నీకెవరు పుష్ప వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అల్లు అర్జున్ పుష్పతో ఒక్కసారిగా రష్మిక రేంజ్ మారిపోయింది. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ దృష్టిని ఆకర్షించి తొలి సినిమానే బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ తో తెరపంచుకునే అవకాశం కొట్టేసింది. ఆ తర్వాత మిషన్ మజ్ను యానిమల్ చిత్రాలు చేసింది. సందీప్ రెడ్డి బంగారు రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ కలెక్షన్ల మోత మోగించిన సంగతి విదితమే. ఈ చిత్రంలో రష్మిక కాస్త బోల్డ్ గా కనిపించి అభిమానులకు కన్విన్స్ చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమా అవకాశాలతో షూటింగ్స్ తో బిజీ బిజీ అయిపోయింది. కెరీర్ గురించి పక్కన పెడితే ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనేక సార్లు వార్తలు వచ్చాయి. వాటిని జోడి ఎప్పుడు ఖండిస్తూ వస్తున్నారు కూడా. తాజాగా రష్మిక వీడి లాంటి భర్త కావాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ అనే ఎక్స్క్యూజ్ రష్మిక భర్తగా రావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆమె ఇండియా నేషనల్ క్రష్ కాబట్టి ఆమె భర్త ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి, ఆమె భర్త వీడిలా ధైర్యంగా ఉండాలి, వీడి అంటే వెరీ డేరింగ్ పర్సన్ అని, ఆమె రక్షించేవాడు అయి ఉండాలి, మేము రష్మికను రాణి అని పిలుస్తాం కాబట్టి ఆమె భర్త రాజులా ఉండాలి అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్త వైరల్ అవడంతో రష్మిక దీనిపై స్పందించింది. అది నిజం అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆమె భర్త ఎలా ఉండాలో అనే క్లారిటీ ట్వీట్ చేసినట్లుగా అయింది. అయితే సోషల్ మీడియాకి కంటి మీద కునుకు లేకుండా చేయడానికి ఇలా వీడి లాంటి భర్త కావాలని రష్మిక కావాలని ఇలా స్పందించింది అంటున్నారు. వీడి అంటే విజయ్ దేవరకొండ కాబట్టి వీడి అని మెన్షన్ చేసి ఉన్న ట్వీట్కి స్పందిస్తే ట్రెండింగ్లో ఉండవచ్చునని ఇలా కామెంట్స్ చేసిందా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి వీడిలాంటి వాడు భర్తగా కావాలని రష్మిక